ఇప్పటికైనా అధికార ప్రభుత్వం కళ్ళు తెరిచి నివర్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రామ్ నారాయణ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం మిర్యంపల్లి గ్రామంలో నష్టపోయిన గుమ్మడి ముసలయ్య 5 ఎకరాల వరి పంటలు ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన పంటలను అంచనా వేయడంలో విఫలమైందన్నారు. రైతులు నష్టపోయిన పంటలను అంచనాలు వేయడం ప్రభుత్వానికి చేత కాకపోతే టీడీపీకి అప్పజెపితే పంట నష్టాన్ని గుర్తించి 2 రోజుల్లో నివేదిక అందిస్తామన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ నోకసాని బాలాజీ మాట్లాడుతూ నష్టపోయిన రైతుల పంటలను గుర్తించలేని ప్రభుత్వం పేదలకు సంక్షేమ ఫలాలు ఏమని ఇస్తారని ఆయన ఎద్దేవా చేశారు. అనంతరం నియోజకవర్గ నాయకులు మాజీ జిల్లా వైస్ చైర్మన్ డాక్టర్ మన్నే రవీంద్ర టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లాలు మాట్లాడుతూ మండలంలో పంట నష్టాలను గుర్తించి రైతులను ఆదుకోవాలన్నారు. ఇదే విధంగా ప్రభుత్వం అలసత్వం వహిస్తే రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దింపడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 5 మండలాల నాయకులు పెద్దారవీడు మండలం పొంగలేటి అనిల్, త్రిపురాంతకం మండలం పార్టీ ప్రెసిడెంట్ సీతయ్య, మండల నాయకులు ఆళ్ల నర్సారెడ్డి, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖర్చవుతుంది మొత్తం నష్టం ఎంత అవుతుంది? 50,000 రావాల్సింది పోతుంది. అంటే ఎవరన్నా వచ్చి దీన్ని చూసారు? మరి రాష్ట్ర ప్రభుత్వానికి అంత తీరిక కూడా లేదు. పాపం చాలా పనుల మీద ఉన్నారు. బాబు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఇప్పుడు జరిగినటువంటి వర్షాలకి తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగం ఎకరాకి ఎంత నష్టం జరిగింది ఏమని తెలుసుకోవడానికి ఆయన మొత్తం ఈ 4 జిల్లాల్లో జరిగినటువంటి 113 కాన్స్టిట్యూన్సీల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి రాష్ట్ర పార్టీ తరఫున పరిశీలకులను కూడా పంపించారు. మాతో పాటు జిల్లా పార్టీ అధ్యక్షులు లేకపోతే జిల్లాలో ఉండే ముఖ్య నాయకులతో పాటు వివిధ నియోజకవర్గాల్లో ఉండే సీనియర్ నాయకులను కూడా పంపించి పంట నష్టం గురించి తెలుసుకొని దాన్ని రాష్ట్ర పార్టీకి తెలియజేస్తే ప్రభుత్వంతో డిమాండ్ చేయడానికి దాంట్లో భాగంగా మనకు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర పార్టీ నాయకులు ఆనం వెంకటరమణారెడ్డి గారు ఈయన నెల్లూరు నుంచి ఇవాళ రావడం జరిగింది. మేము ఇక్కడ దర్శనం చూసుకుంటేప్పుడు ఇక్కడికి వచ్చాం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో కూడా ఇంకా ఇంకా ఇంటీరియర్లో కూడా ఎంత నష్టం జరిగింది. ప్రభుత్వం అయితే ఇంతవరకు రాలేదు. చాలా దుర్మార్గంగా ఉంది. 30,000 కనీసం 30,000 ఖర్చు అయింటుంది ఒక ఎకరా నాటి అన్ని చేయాలంటే. రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. బేసిక్ లెవెల్కి వెళ్తే చాలా మంది తెలుస్తుంది విత్తనాలు లేవు, ఎరువులు లేవు, సబ్సిడీలు లేవు. పేరుకి మేము రైతులకు ఎంతో దగ్గర, మేము రైతులు ఎంతో ప్రేమని చాలా కట్ట నాటకం. ఈరోజున రైతులు ఏ రైతులు ఏ మారుమూల పోయి ఒక రైతును గెలిస్తే వాళ్ళ కష్టాలన్నీ చెబుతారు. నో డౌట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు రైతులకి రైతు గవర్నమెంట్గా పనిచేశాం. చాలా కాలం అన్ని విధాలుగా రైతులను ఆదుకున్నాం. ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో ముందు చూస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చి పంట నష్టం చూస్తున్నారు. ఎంత చిక్కుసేట మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అదేవిధంగా మారుమూలను ఈరోజు జిల్లా మొత్తం పర్యటిస్తున్నారు. ఇప్పుడైనా రైతులకి కనీసం ఇప్పుడు చూసి చాలా ఇళ్ళ కూలీనాలు చేసుకునే జనం ఒక ఎకరానికి 50,000 పెట్టుబడి అంటే ఎక్కడికి ఎన్నో అప్పులు చొప్పులు చేయాలి. వాళ్ళకి అన్ని విధాల కనీసం 30,000 వాళ్ళకి నష్టపరిహారంగా కావాలని డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున. ఇప్పుడు బాలాజీ గారు భవిష్యత్ చూస్తూనే ఉంటారు. అన్ని నియోజకవర్గాల కంటే ఇక్కడ ప్రజాస్వామ్యం ఎక్కువ గుర్తుపెట్టుకోండి. అన్ని విషయాల్లో మీకు చేదోడు వాడుగా ఉంటాం. ఆనంద్ గారు మీకు అన్ని విధాలు చేదోడు వాడుకుంటే ఏ మీటింగ్ పెట్టినా ఏ సమస్య వచ్చినా అన్ని విధాలు మీరు ఎప్పుడు వచ్చినా అన్ని విధాలు మీరు చేదోడు వాడుకుంటాం. ఈ ఇక్కడ ఉన్న నియోజకవర్గం చాలా ఆతృత ఎదురుతుంది. ఎందుకంటే చాలా దెబ్బలు తిని ఉన్నాం మేము. చాలా కార్యకర్తలు కూడా ఒక్కళ్ళు దాంతో 100 మామూలుగా కోట్లతోటి రావాల్సిన బిల్లుతో చాలా మంది నలిగిపోయి ఉన్నారు. మాకు చాలా కసి మీద ఉంది పార్టీ ఇక్కడ. కనుక జిల్లాలో ఒకసారి మీరు గుర్తించి ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ కూడా మీరు గుర్తించుకోండి. అన్ని విధాలా మీకు ముందుగా వచ్చే సహాయం చేసి అన్ని విధాలు సహాయం చేస్తున్నారు. ఈ తుఫాన్లో కానివ్వండి, ఈ చీడపీడ తెగుళ్ళ వల్ల కానివ్వండి రైతులు భారీగా నష్టపోయారు. సరే, అందరు కూడా రైతులు అప్పులు తెచ్చుకొని పొలాలు కూడా అమ్ముకునే స్టేజీకి 150 మంది రైతులు రెడీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి గిట్టుబాటు కావట్లా ఏ పైరు వేసినా కానీ ఈ తెగుళ్ళు కానివ్వండి, పెట్టుబడులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, అన్నిటి మీద కూడా చాలా ఇదిగా భారమైపోతూ ఉంది రైతులకి. మరి
ఏదైనా పండి అప్పులన్న తెచ్చుకుందామంటే మరి ఇలాంటి తుఫాను ఉత్పత్తులు ఇలాంటి వచ్చి మరి చేతికి వచ్చే టైంలో కూడా అందరూ కూడా నష్టపోయి మా ప్రాంతమంతా కూడా చాలా ఎనుగుబడ్డ ప్రాంతం చిన్న కన్న చిన్న సన్నకారు రైతులందరూ కూడా మరి ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ కలిగింది మరి ఇంతవరకు ఇంత నష్టం జరిగినా గానీ మన కళ్ళెట్టు కానొస్తున్నా మరి 50 ఇళ్ళకు ఒక వాలంటరీ ఊర్లోనే సచివాలయము ప్రతి ఒక్క శాఖకు ఒక ఉద్యోగి ఇంతమంది ఉన్నా గానీ మరి గ్రామంలో ఏం జరుగుతుందని పట్టించుకోకపోతే ఈ యొక్క నిదర్శనం ఈ ప్రభుత్వానికి ఇది ఒక నిదర్శనం 50 ఇళ్ళకు ఒక వాలంటరీ అంటే గంటలో మొత్తం కలెక్ట్ చేయొచ్చు ఎంత పొలం ఉంది ఏంటి ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఏం నష్టపోయినా ఏంటి అనేది మరి పట్టించుకున్న నాదుడు అంటే వీళ్ళు కేవలం మన ప్రజాధనాన్ని కొల్లగొట్టడం మీద తప్పితే మన అందరి శ్రమను తింట మీద తప్పితే రైతులకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎలాంటి న్యాయం జరగట్లేదని మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తా ఉన్నాం మేము మీకు జరిగిన కష్టాన్ని ఈ కష్టాలు లక్షల రూపాయల పొలాల మీద పెట్టి అప్పు సొమ్ము తెచ్చుకొని వడ్డీలకు తెచ్చుకొని తిరిగి నోటి దగ్గర పోయేటప్పటికి రాకపోవడం మళ్ళీ వడ్డీదారుల నుంచి వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం ఆయన మమ్మల్ని పంపించున్నారు మీరు పోయి గ్రామాల్లో తిరిగి వాస్తవాలు పరిశీలించమని పార్టీ దృష్టికి తీసుకెళ్తాం ఆయన మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు రైతులకు న్యాయం జరిగే వరకు మేము కూడా పోరాటం చేయడానికి ఈ ప్రభుత్వం మెడలు వంచి పరిస్థితి నష్టం ఎంత అమ్మా ఎలా ఉంది నీ పరిస్థితి ఏంటి ఈ పరిస్థితి ప్రెజెంట్ అయితే ఏ చేతికి వచ్చే మార్గం ఏమీ లేదు సార్ ప్రెజెంట్ అయితే 5 ఎకరాలు వేసాం ఎకరానికి 50 వేలు కూడా పెట్టుబడి అయింది దాదాపు 1 లక్ష దాకా వస్తుంది కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా వచ్చింది ఏం లేదు వర్షం వల్ల ఇంకా పార్తనే ఉంది ఆ పక్క గులకం మీద ఇప్పటికైతే ఏది చేతికి కూడా వస్తాయని మేము అనుకోవట్లేదు సార్ తినడానికి కూడా బాగా చాలా ఇబ్బందిగా ఉంది ప్రెజెంట్ అధికారులు వచ్చారు ఇదివరకు ఎవరు రాలేదు సార్ అధికారులు ఆకస్మిక వర్షాలు కురవడం అందరికీ తెలిసిన విషయమే ఈ వర్ష సమయంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు చివరకు పంట పొలాలన్నీ నాశనం అయిపోయి తిండి గింజలు లేక ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి రాష్ట్రంలోని 8 జిల్లాల్లో దాపురించింది మాది సంక్షేమ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పే జగన్మోహన్ రెడ్డి దీనికి తక్షణం స్పందించి రైతుల యొక్క సమస్యలు తీర్చే విధంగా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది అసెంబ్లీలో ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి ఈ 8 జిల్లాల్లో జరిగినటువంటి పంటలని వెంటనే అధికారులను పంపించి తనిఖీ చేసి నష్టపరిహారాన్ని నిర్ధారించాలి వెంటనే వాళ్లకు ఆ తగినటువంటి మొత్తాన్ని చెల్లించి వెంటనే వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇటువంటి విపత్తులను మరలా జరగకుండా మరలా తుఫాను వస్తుంది అంటున్నారు దానికి కూడా చర్యలు తీసుకోవాలి ఆయన కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి మరొక తుఫాను వస్తే ఇంకా కకలావికలమైపోతుంది రాష్ట్రము కాబట్టి వీటన్నిటిని ఆయన దృష్టిలో పెట్టుకొని పేద రైతులను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను వినవించుకుంటున్నాను ఇవర్ తుఫాను మిగిల్చిన విషాదం జిల్లాలో అంత ఇంత కాదు ఎందుకంటే సన్నకారు రైతులు చిన్న రైతులు ఈ నివర్ తుఫాన్ దెబ్బకు ఈ నష్టం దెబ్బకు చివరికి ఏంటంటే ప్రభుత్వం సహాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు కూడా మనకు దాపురిస్తాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి ప్రభుత్వ పెద్దలందరూ ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు విజృంభిస్తున్న ఈ సమయంలో ఈ ల్యాండ్ శాండ్ మైన్ వైన్ మాఫియాలు వాళ్లకు వాళ్ళ స్వార్థం కోసం రాష్ట్రాన్ని బలి చేస్తున్నారు తప్పించి పేద ప్రజల కోసం కావచ్చు రైతుల కోసం ఏమాత్రం ప్రభుత్వం వాళ్లకు స్పందించని పరిస్థితి లేదు రైతులకు వెంటనే న్యాయం జరగాలి అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాట్లాడకుండా ఈ సమస్యలు చెప్పకుండా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మా యొక్క నోరు నొక్కుతుంది అయినా సరే ప్రజల మధ్యకి వెళ్తాం ఖచ్చితంగా వాస్తవాలు చెబుతాం ఈ యొక్క తుగ్లక్ ప్రభుత్వాన్ని తప్పకుండా గద్దె దించేదాకా తెలుగుదేశం పార్టీ విశ్రమించే ప్రసక్తి లేని చెప్పి మీకు తెలియజేసుకుంటూ తక్షణ మీ సహాయం కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ రైతులకు సన్నకారు రైతులకు నిరుపేదలకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ